ఈ ఒక్క ఫుడ్ తినండి మీ షుగర్ మటుమాయం అంటే మన డయాబెటీస్ మందులని మారేసి మొదలు పెట్టేశాడు. ఇది తినండి మీ బీపీ మాయం. దెబ్బకి మీ జీవితంలో బీపీ రాదు. ఇది ఒక యూట్యూబ్లో వీడియో. చిటికేస్తే మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. ఈ డాక్టర్లు నమ్మద్దు, ఈ వైద్యశాస్త్రం నమ్మొచ్చు, ఈ పుస్తకాలు నమ్మొచ్చు, అన్ని సైడ్ ఎఫెక్ట్లే. నేను చెప్పింది ఇది తినండి చాలు, నీ లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది. ఉడికిన పుట్టు తింటున్నారా, అది గడ్డి, అది తిన్నారా నువ్వు పోతావు. నేను చెప్పింది విన నువ్వు గొప్పడు అయిపోతావు. ఒకే ఒక రసం తాగండి, నీ కడుపు అంతా క్లీన్, నీ మొత్తం క్లీన్. నువ్వు పైపు పోకుండా ఆపేది ఎవరంటే ఇది ఒక్కటి మాత్రమే. పూర్వకాల ఆయిల్ పూలింగ్ చేయండి, ఆరోగ్యాలు అంతా నీదే అంటాడు. ఇంకో సందర్భంలో ప్రాణి కీలింగ్, ఇంకో సందర్భంలో రేకి, ఇంకో సందర్భంలో నీ తెడ్డు, నీ తెలగపేండి. అరే ఇవన్నీ కూడా అన్సైంటిఫిక్గా ఉండే వాటిని ఏవి నమ్మద్దు. చెప్పేవాడు బ్యాక్గ్రౌండ్ ఏంటి, చెప్పేవాడు క్వాలిఫికేషన్ ఏంటి, చెప్పేవాడు ఎంతకాలంలో ఈ రంగాల్లో ఉన్నారో, బ్యాక్గ్రౌండ్ వాడుకున్న ఎక్స్పర్టైజ్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి, నిజంగా ఇటువంటి డీల్ చేసిన అనుభవం గతంలో ఉందా, ఒకవేళ ఇది ఈ విషయం చెప్పాలంటే వాడుకున్న అర్హత ఏంటి, డిజర్వా కాదా. ఎవడో సాఫ్ట్వేర్ ఇంజనీరు ఎక్కడో ఏదో చదివి ఒక వీడియో చేస్తే 10 లక్షల వ్యూస్ ఇస్తే, 10 లక్షల వ్యూస్ లేకపోతే ఇది ఎంత గొప్పదవుతుంది. ఇది గొప్పది అయ్యింది అంటే ఇంతమంది చూశారు కాబట్టి అది గొప్పదైంది, కాబట్టి అది వినేద్దాం. ఈ ఏరు తినండి, చేదుగా ఉంటుంది, మీ బీపీ షుగర్ మాయం. ఇటువంటి అన్నాట్ల అన్నింటి మీద నేను రీసెర్చ్ చేశానండి, ఏ దాంట్లో కూడా మీకు రిజల్ట్ రాదు. మీరు నమ్మారు కదా, నమ్మకానికి కొంత వాల్యూ ఉంటుంది, అది ప్లాస్మా ఎఫెక్ట్లోకి ఎంతో కొంత స్ప్రెడ్ అవుతుంది. షుగర్ వాడే మందులు అన్నీ ఆపేసి అదేదో చిక్కాను పాటిస్తే నీకు కిడ్నీలు డ్యామేజ్ అయిపో, హార్ట్ అటాక్ రాదు, డయాబెటీస్ రాదు, డయాబెటీస్ వల్ల డయాబెటిక్ నెఫ్రోపతి వస్తుంది, డయాబెటిక్ కిడ్నీ రెటినోపతి, డయాబెటిక్ కార్డియోపతి, డయాబెటిక్ న్యూరోపతి వస్తుంది, ఎన్నో రకాల పద 5 పదులు వస్తాయండి. ఒక డయాబెటీస్ ఉంటే ఒకే ఒక్క మూలికతోట, ఒకే ఒక్క ఫుడ్తోట, ఒకే ఒక్క కూరతోట, ఒకే ఒక్క రసంతో పసరతోటే డయాబెటీస్ తగ్గిపోయి ఉంటే మెడికల్ సైన్స్లోని డాక్టర్లు అందరూ దాన్నే నమ్మి దానికి నోబెల్ ప్రైజ్ గిన్నీస్ బుక్లోకి ఎక్కుతుంది కదండి. ఆ మాత్రం మనకి రియలైజేషన్ ఉండాలి కదా, ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండాలి కదా. ఇంత సైన్స్ ఎందుకు డెవలప్ చేయడం, ఇంత ఎందుకు ఫైజర్ కంపెనీలు, రెడ్డిస్ ల్యాబ్స్ వాళ్ళు మరొకటి ఇంకోటి, అవన్నీ మాఫియా అంటాడు ఇంకోటి ఇంకొకటి ఎవడో వచ్చి. సరే ఆ మాఫియాకి ఈ ఏరు మంచిదని తెలిస్తే ఈ వేరునే ఎక్కడ పడితే అక్కడ లక్షలాది ఎకరాలు వేలాది ఎకరాలు పండించేసి అది కూడా మాఫియా చేసుకొచ్చుకోవాలని కావాలనుకుంటే ఆలోచించండి. మీరే ఇది ఒక్కటి తినండి, మీరు ప్రపంచంలో అన్ని మీకు వచ్చేస్తా అంటాడు. అది ఒక్కటి తింటే అలా వీలవుతుందండి. బాడీ ఈజ్ ఎ కాంప్లెక్స్ ఆర్గాన్, ప్రతి ఆర్గాన్కి బాగుండడం కోసం దానికి న్యూట్రిషన్ వాల్యూస్ అని ఫుడ్ కావాలి. కొంత ప్రోటీన్ కావాలి, కొంత ఆయిల్ కావాలి, ఫ్యాట్స్ అంటాం, కొంత కార్బోహైడ్రేట్స్ కావాలి, మినరల్స్ కావాలి, జింకు ఇటువంటి మినరల్స్ కావాలి, వాటర్ కావాలి, వైటమిన్స్ కావాలి. ఇవన్నీ కలిపితే ఆరోగ్యం. ఏదో ఒకటి తింటే నువ్వు గొప్పడు అయిపోతావు. ఇవన్నీ చెత్త, ఇదంతా వైట చెత్త, పెరుగు చెత్త, పాలు చెత్త, వైట్ పాయిజన్, వైట్ పాయిజన్, వైట్ పాయిజన్ అని చెప్పి విపరీతంగా చెప్పి 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 అది చూస్తే నీకు వికారం వచ్చినట్టు చేసేవాళ్ళు ఒకరు. ఇది తింటే నీ కడుపు అంతా క్లీన్ పోతుంది ఒకడు, ఇది తింటే నీ బీపీ అంతా ఫట్ అంటవాడు ఒకడు, ఇది ఒక్కటే చేయండి నీ లైఫ్ అంతా గొప్పడైపోతుంది ఒకడు. ఇటువంటి చిట్కా వైద్యాలు కాదండి. సైన్స్ అనేది కంప్లీట్గా కాంప్లెక్స్గా ఉంటుందండి, చాలా ఇంటిగ్రేటెడ్ కలిపితే ఒక సైన్స్. అది కండరాలకు ఒక ఫుడ్ అవసరం అవుతుంది, బోన్స్కి ఒక ఫుడ్ అవసరం అవుతుంది, తిన్నది బాగా అరగడానికి ఫైబర్స్ లాంటి అవసరం అవుతాయి, కొలెస్ట్రాల్ క్లీన్ చేయడానికి ఒకటి అవసరం అవుతుంది, ఎన్నో రకాల న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటే తెప్పించి బాడీ ముందుకు జరగదండి. అది అన్నీ వదిలేసి ఇచ్చేస్తే అదవుతుంది, కీళ్ళవాతం పోతుంది, ఇచ్చేస్తే రొమాటోయిడ్ ఆర్థరైటిస్ పోతుంది, తింటే జుట్టు నల నెగనెగలాడి నలుపు వచ్చేస్తుంది, ఇత్తుంటే అదవుతుంది. అరే ఆ తింటే ఓకే, తింటే తగ్గిందా అనుకుందాం, దానివల్ల ఏ బ్యాడ్ ఎఫెక్ట్లు వస్తాయి ఏంటనేది రీసెర్చ్ అక్కడ జరగలేదు కదండి. కొంతమంది కిడ్నీలు డ్యామేజ్ అవ్వచ్చు, కొంతమంది హార్ట్ ప్రాబ్లం రావచ్చు, కొంతమంది లివర్ పాడైపోవచ్చు. ఎన్నో ఆయుర్వేద మందులు మంచిది, లేదంటే హోమియోపతి మందులు మంచివి, లేదంటే హెర్బల్స్ మంచివి, ఇంకోటి మంచిది అంటారు. దాంట్లో కొన్ని కొన్ని సందర్భాల్లో కిడ్నీల్లో
బోవలంత ఈ గోల్డ్ లాంటివి, సీసం లాంటివి, లెడ్ లాంటివి రకరకాల వెళ్ళడం వల్ల కిడ్నీలు డామేజ్ అయిపోయినట్టు కూడా రీసెర్చ్లో తేలిందండి. ఏ సైడ్ ఎఫెక్ట్ లేవు, మీరు ఎక్కువ మందులు వాడుతున్నారు, ఇంగ్లీష్ వైద్యం తిట్టిన వాళ్ళు కూడా గుట్టల గుట్టలో ఆయుర్వేద మందులు, గుట్ట గుట్టలో హెర్బల్స్, గుట్టల గుట్టలో హోమియోపతి, గుట్ల గుట్టలో వేరే సంబంధించిన యునానీలో మరొకటి ఇంకోటి మందులు వాళ్ళు కూడా గుట్ల గుట్టలు ఇస్తున్నారు. మా దాంట్లో సైడ్ ఎఫెక్ట్ లేవంటారు. నాకు ఒక పేషెంట్ కాల్ చేసింది, పలానా మందులు వేసుకున్నానండి, సైకాటరీ వాడే మందుల వల్ల నాకు సైడ్ ఎఫెక్ట్ ఎక్కడికి వెళ్తే ఇక్కడ ఒళ్ళంతా వచ్చింది ఏం చేయండి అని అడుగుతున్నారు. అది ఇచ్చింది, అది సలహా ఇచ్చింది నేను కాదు కదమ్మా. మీరు ఏ హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళారో, ఏ ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఏ యునాని డాక్టర్ దగ్గర ఎవరి దగ్గరికి వెళ్ళారు, ఎవరు ఇచ్చారో వాళ్ళని అడగంటే వాళ్ళకి ఉంటుంది. వాళ్ళ గురించి నేను సలహా ఇస్తే డాక్టర్ కాంత్ గారు సలహా చెప్పాడు అని అక్కడికి వెళ్ళి చెప్తుంటారండి. మళ్ళా నేను వెళ్ళని అయిపోవాలి మీకు. ప్రతి ఆరోగ్యంలో కొన్ని విలువలు ఉంటాయండి, కొన్ని పద్ధతులు ఉంటాయి. కొన్ని జబ్బులు కొన్ని చోట్ల బాగా పడతాయి. మా దగ్గర కూడా అశ్వగంధ ఉంటుంది. అశ్వగంధ దేనికి వాడాలో దానికి వస్తేనే ఆరోగ్యం. సరే, నేను ఆయుర్వేదం సంబంధించిన ఒక కంపెనీ ఉంది కాబట్టి ఆ కంపెనీ ఆయుర్వేద మందులే అన్నిటికీ పనిచేస్తాయని అంటే అది నమ్మకూడదు. అలాగే అల్లోపతిలో చాలా వాటికి మంచి ఉంటాయి, చాలా వాటికి చెడు ఉంటుందండి. సైడ్ ఎఫెక్ట్లు అని భయపడుతున్నాం. అరే 99% నేను బతికించే ఎఫెక్ట్ ఉన్నప్పుడు 1% సైడ్ ఎఫెక్ట్ నువ్వు యాక్సెప్ట్ చేయాలి. బైపోలార్ డిజార్డర్ వాడే లిథియం లాంటి మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. స్కిజోఫ్రెనియా వాడే రిసెప్టర్ ఎల్ఎస్ కానీ ఇటువంటి కొంచెం లావ్ అవుతారు. అలాగే ప్రొలాక్టిన్ లేడీస్ పెరిగి పీరియడ్స్ రావు. మరి ఎఫెక్ట్ ఏంటి? నిన్ను బతికించిదే మందు లైఫ్ సేవింగ్ డ్రగ్ అయినప్పుడు సైడ్ ఎఫెక్ట్లు కొంత ఉంటాయి. లేదు సార్, పలానా చోట బ్రహ్మాండంగా ఉంటుందట, పిరమిడ్ హీలింగ్ బాగుంటుందట, చర్చిలో ప్రార్థనలు చేశారట, మసీదుకి వెళ్ళి దర్గాలకు వెళ్ళి విభూతి పెట్టారట, లేదండి పలానా స్వామివారు యోగి మంత్రాలు వేశాడట, అక్కడ పూజలు చేస్తే అన్ని తగ్గిపోతాడు, అది నీ మూఢనమ్మకం మాత్రమే, ఇట్స్ నాట్ సైంటిఫిక్. నువ్వు బాగుండాలంటే ఆయుర్వేదంలో కొన్ని మంచి ఉన్నాయి వాడండి, ముస్లిం లాంటివి ఉన్నాయి, సెక్స్ బ్రహ్మాండంగా పనిచేస్తాయి. అలాగే హోమియోపతిలో కొన్నాళ్ళకి బాగా పనిచేస్తాయి, యునానీలో కొన్నాళ్ళు బాగా పనిచేస్తాయి, యోగా కొన్నాళ్ళకి బాగా పనిచేస్తుంది. అంతేగాని ఈ ఒక్కటి వల్లే మొత్తం సర్వం సైన్స్ నీ చేతుల్లో ఉంది అంటే కుదరదండి. ప్రతి దాంట్లోని మంచి ఉంటుంది, మంచి తీసుకొని ఇంటిగ్రేటివ్ థెరపీ అంటాను దాన్నే నేను. దేంట్లో మంచి ఉందో అది ఒక్కటి తీసుకో, అన్ని ఆరోగ్య వాటిల్లో మంచి ఉంటుంది. మిల్లెట్స్ మంచివా? ఎంత అవసరం అంత మిల్లెట్లు తిను. మిల్లెట్లో నీ జీతం అయిపోకూడదు, పచ్చికూరలో నీ జీతం అయిపోకూడదు. వైట్ పేజీలు పెడితే పాలు పెరుగు దూరంగా పెట్టద్దు, ప్రోబయోటిక్ తగ్గిపోతుంది పెరుగు తినకపోతే. ఆరోగ్య నియమాలు పాటించండి. మీరు ఏ డాక్టర్ నమ్మితే ఆ డాక్టర్ని ఫాలో అవ్వండి. అన్ని ఆరోగ్య సూత్రాల్లోనే మంచి ఉంటుంది, మంచి తీసుకోండి. నువ్వు ఓకే. అంతేకాని పెద్ద పెద్ద జబ్బులకి చిట్కా వైద్యాలు పనిచేయవు, చిన్ని చిన్ని సమస్యలకి చిట్కా వైద్యాలు పనిచేయచ్చు, మీ ఇష్టం. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే సైంటిఫిక్ టెంపర్ డెవలప్మెంట్ కావాలి. ఆరోగ్య నియమాలకు కొన్ని పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతులే పాటించాలి. పాటించిన వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాని నేను చెప్పానని చెప్పేసి ఆ వ్యక్తులందరికీ నేను వ్యతిరేకం కాదు. వాళ్ళ రంగాల్లో వాళ్ళు కష్టపడుతున్నారు. ఆ ఒక్క పాయింట్ తీసుకుని మిగతా రంగాల్లో నెగ్లెక్ట్ చేయమని నేను సలహా ఇవ్వను. ఆ ఒక్క రంగానే గొప్పదని మీరు నమ్మడం అనేది సైంటిఫిక్గా కాదని డిస్క్రిమినేట్ చేసుకోండి. మనిషికి ఏది అవసరమో అది అవసరం. ఎవడెవడో యూట్యూబ్లోకి వచ్చి ఎల్కేజీ యూకేజీ చదివినాడు, 8th 9th చదివినాడు, 10th ఇంటర్మీడియట్ చదివినాడు, బీటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీరు, అకౌంట్స్లో ఇంకో రంగంలో ఉన్నవాడు, లేదనుకుంటే ఇంకో రంగంలో సంబంధం కానివాడు, లేదా యోగా థెరపిస్ట్, లేదా ఒక నేర్చుకుని డాక్టరు, లేదనుకుంటే ఒక ఫార్మా వాడు, వాళ్ళకి సంబంధం కాని దాంట్లో ఒక యూట్యూబ్లో వీడియో పెట్టి మీ జీవితంలో ఇంత పెద్ద జబ్బులు తగ్గడానికి ఈ ఒక్కటే చిట్కాని అన్నాడంటే అది అన్సైంటిఫిక్ అని చెప్తున్నాను. నేను చెప్పే దాంట్లో కూడా మీకు సరిగ్గా అర్థం కాకపోయినా నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకోకుండా ఉండడం కోసం చెప్తున్నాను. అది మీ డయాబెటీస్ మందులు మీరు పాటించండి. పక్కన మీరు ఏమైనా కాంప్లిమెంటరీగా యోగా చేస్తారు, వాకింగ్ చేస్తారు, డైట్ ఫాలో అవుతారు, ఫాలో అవ్వండి. అన్నీ మానేసి ఈ చిట్కాని పట్టు కూర్చుంటే నువ్వు పోతావు. దాంట్లో ఇంకా ఏమీ మరొక ఇది లేదు. అది ఆరోగ్య నియమాలు, వాకింగ్లు, యోగాలు అన్నీ అవసరమే. అవి కాంప్లిమెంటరీ మాత్రమే, మెయిన్ థెరపీలు కాదు. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అని నేను చెప్తున్నానా? అప్పుడు అవి మెయిన్. అవి
వాకింగ్ లు యోగాలు ప్రాణాలు మెయింటెన్స్ అన్ని మెయిన్ అవి. అవన్నీ చేసుకునే వాళ్ళకి ఏ జబ్బు రాదు, నాకు ఏ జబ్బు లేదు. నేను రోజు చేసుకుంటాను, ఒక గంట వాకింగ్ చేస్తాను, గంట యోగా చేసుకుంటాను. ఏదో ఒక జబ్బు వచ్చినప్పుడు ఆ జబ్బుకి చేసే ట్రీట్మెంట్ మెయిన్ అవుతుంది. అప్పుడు ఇవన్నీ కూడా సపోర్ట్ థెరపీస్ ఆర్ కాంప్లిమెంటరీ అంటాం. కరెక్ట్గా అర్థం చేసుకుని మీ జీవితాన్ని మీరు మలుచుకోండి. మీ జీవితాన్ని మీరు మలుచుకోకుండా మళ్ళీ క్రాంతికారి మీద నేరాపణ చేయొద్దు. మీకు ఎలా నచ్చినా అలా పాటించండి, కానీ ఎవరు చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, నాకు అవసరం కాదు ఆలోచించి డిసిషన్ తీసుకోండి. ఉందిలే మంచి కాలం. ముందు ముందుగా మీ డాక్టర్ కాంతి గారు నమస్తే.